ఐదోదండి, అపవాది మనల్ని శోధిస్తున్న అటాకు. ఐదోది, ఆత్మీయమైన జీవితాలు అపవాదం అటాక్ చేస్తాడండి. ఆత్మీయమైన జీవితం అపవాదు ఒక ప్లాన్. చూడండి, యోబు గ్రంథం మొదటి అధ్యాయము 20-21-22 వచనాలు చదువుదామండి. యోబు గ్రంథం మొదటి అధ్యాయం 20-21-22 వచనాలు. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లా, నేను తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చెను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఎందుకు ఇలాగ చెప్పాడు తెలుసా? సైతాను వారి బిడ్డలందరినీ చంపేసింది, సైతాను ఆస్తి అంతా చంపేసింది, అంతటినీ పోగొట్టుకున్నారు. ఇప్పుడు దేవుడు వింటున్నాడు, సైతాను వింటుంది, యోబు ఏం మాట్లాడతాడా అని. ఆత్మీయమైన జీవితంలో యోబు దిగజారలేదు. నేను దిగంబరిగా వస్తేనే, నేను దిగంబరిగా వెళ్తాను, దేవుని నామానికి స్తోత్రం అని చెప్తున్నాడు. ఇప్పుడు ఇంకా పెద్ద అటాక్ వచ్చిందంటే, యోబుకి ఏమైందంటే మరణకరమైన రోగం వచ్చేసింది. యోబు గ్రంథం 2:7-9 వచనాలు చదివిందామండి. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్లి అరకాల మొదలుకొని నడినెత్తు వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోకుకొనుటకైనా చెల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి నువ్వు ఇంకను యథార్థతను వదలకుందువా దేవుని దూషించి మరణము కమ్మనేను, మరణము తెచ్చేసుకో బాబు అంటుంది భార్య. అప్పుడు యోబు ఏమంటున్నాడు చూడండి, అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనేను. ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు నోటితోనైనను పాపము చేయలేదు. చప్పట్లు కొడు దేవుని మహిమపరదామండి. యోబు అంట తన యొక్క ఆత్మీయమైన జీవితంలో దిగజారే పరిస్థితికి వెళ్ళలేదంటండి. ఈ నాలుగు విషయాల్లో శోధించబడితే ఐదో విషయంలో యోబు ఎలాగున్నాడంటే, ఆత్మీయంగా నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా దేవుడు నాకు సహాయపడతాడు, దేవుడు ఇచ్చాను దేవుడు తీసుకున్నాను, దేవుడు తీసుకున్న దేవుడు మరలా ఇస్తాడని నమ్ముతున్నాడని ఒక దృఢమైన నమ్మకం యోబులో ఉంది. చర్చ్ అనేది ఒక కంచె అండి. చర్చిలోకి వస్తే దేవుడు మనకు తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం వింటాం, రక్త నిబంధన, యేసు యొక్క రక్త నిబంధన కిందకు వస్తాము, ఆత్మీయమైన సాహసం పొందుకుంటాం, క్రీస్తు ప్రేమను పొందుకుంటాం. చాలా మందిని అపవాది ఏం చేస్తుంది తెలుసా, చర్చికి వెళ్ళొద్దులే, ఈరోజు చాలా బిజీగా ఉన్నావు, చాలా నీరసంగా ఉందో, ఈరోజు జ్వరం వచ్చింది, ఈరోజు నీకు దగ్గు వచ్చింది, ఈరోజు నీకు బాధ వచ్చేసింది, ఈరోజు భర్త భార్య మధ్యలో గొడవ, కాబట్టి చర్చికి వెళ్ళొద్దని అపవాది చెప్తుంటాడు. అయితే దేవుని బిడ్డలారా, ఈ ఆత్మీయమైన జీవితంలో ఎదగాలంటే దేవుని మందిరము నీకు ఉపయోగకరంగా ఉంటుంది. సమీపకాలంలో ఒక గ్రామానికి వెళ్ళాం. అయ్యగారు ఒక బర్త్డే పార్టీలో ఉన్నారు. ఒక తాగుబోతు అతను వచ్చి అయ్యగారిని అన్నారు, అయ్యగారు నేను తాగుడు మానాలనుకుంటున్నానండి, నేను మానలేకపోతున్నాను, అదిగా చర్చికి రావట్లేదండి, నేను డైలీ తాగుతున్నాను కాబట్టి చర్చికి రావట్లేదు అన్నప్పుడు మన సీనియర్ పాస్టర్ గారు అన్నారు, ఒక పని చేయి తమ్ముడు, నువ్వు ఒక పని చేయి, నా వెనకొచ్చి కూర్చో, తాగినా పర్వాలేదు, నువ్వు మారలేవు, నేను నిన్ను మార్చలేను, నా దేవుడు ఒకడే నిన్ను మార్చగలడు, నువ్వు తాగినా పర్వాలేదు వచ్చి కూర్చో, నేను నీకోసం ప్రార్థన చేస్తాను, సంఘమంతా నీకోసం ప్రార్థన చేస్తాము. తాగడం చర్చికి రావద్దనడం, అబద్ధాలు చెప్తున్నావు చర్చికి రావద్దనడం, లేకుంటే వ్యభిచారం చేస్తావు కాబట్టి చర్చికి రావడం అనడం, లేకుంటే దొంగతనం చేస్తావు కాబట్టి చర్చికి రావద్దు, నువ్వు చర్చికి వస్తే ఇంత భయంకరమైన పాపం ఎలా చేస్తున్నావని ఇంకా ప్రజలు దూరపరచడం కాదు, ఇలాంటి పాపములో దుర్వ్యసనాలు బాధపడుతున్న వారికి మన్నా జూబ్లీ సంఘము ద్వారం తెరుచుంది. అలాంటి వారు రావాలి, అలాంటి వారు వాక్యం వినాలి, పరిశుద్ధాత్మ దేవుడు వారితో పనిచేయాలి, వారి జీవితాలు మారాలి. దేవునికి స్తోత్రం కలనగాక. వాళ్ళు ఇక ఏది ధ్యానం చేస్తున్న యోగాకు వెళ్తే మారలేరండి, లేకుంటే ఏదో తత్వాలు చెప్పే వాళ్ళ దగ్గర వెళ్తే మారలేరండి, అలాంటి వారు డాక్టర్ దగ్గరితే మారలేరు, కానీ ఏసై ఒక మాట చెప్తే వారి జీవితాలు మారిపోతాయి. ఆత్మీయమైన జీవితాలు అటాక్ వస్తున్నప్పుడు మనం ఏసై దగ్గర పరిగెట్టాలి. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందుకని యేసు ప్రభు మన కొరకు శిలువలో మరణించాడు, ఆయన ప్రాణం పెట్టాడు, మనల్ని రక్షించుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఇంకనూ మనం పాపలే ఉండగా యేసు ప్రభు మన కొరకు మరణించాను. కాబట్టి ఉదయకాలమందు ఈ 5 రకాలైన విధానంలో అపవాది మన మీద దాడులు చేస్తుండగా మనం క్రీస్తు కొరకు బలంగా నిలబడాలండి. ఈ 5 విషయాలు మనం జాగ్రత్త పడాలి. ఈ 5 విషయాలు దేవుని కొరకు మనము దృఢంగా మనం నిలబడినట్లయితే దేవుడు ఈ సమస్యలో నువ్వు ఆలోచించిన దానికన్నా దేవుడు గొప్ప కార్యాలు నీ పట్ల చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. అందరు లెక్సులు పడదామండి, అందరు లెక్సులు పడదాం. ఒక నిమిషం మనం ప్రార్థన చేద్దామండి. అందరూ కూడా మీ స్వరం ఎత్తండి. 5 విషయాలు నువ్వు ఎక్కడ పడిపోయి ఉన్నా ఈరోజు దేవుని అడుగు, దేవా ఈ 5 విషయాలు నేను పడి ఉన్నాను, లేదా పలానా విషయంలో నేను పడిపోయి ఉన్నాను, నన్ను కాపాడండి దేవా, నన్ను కాపాడండి అని అడగండి. తండ్రి, నన్ను ఆర్థికంగా నేను పడి ఉన్నాను, ఆర్థికంగా అపవాది నన్ను శోధించాడు, నేను మోసపోయి ఉన్నాను, నన్ను క్షమించని అడగండి. నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి, నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి, ఆరోగ్యం గురించి ప్రార్థన చేయండి, మీ సంబంధాల గురించి ప్రార్థన చేయండి, ఆత్మీయమైన జీవితం గురించి ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారా, ఉదయకాలమందు పరిశుద్ధాత్మ దేవుడు యోబు జీవితం ద్వారా ఈ 5 విషయాలు మనకు దేవుడు నేర్పిస్తున్నాడు. యోబు అంట ఈ 5 విషయాల్లో నిలబడడం చేత దేవుడు రెట్టింపైన ఆశీర్వాదం దేవుడిచ్చాడంట. రెట్టింపైన ఆశీర్వాదం ఈరోజు దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. నీ ఇంటికి రెట్టింపైన ఆశీర్వాదం వస్తుంది, నీ ఇంటికి రెట్టింపైన ఆశీర్వాదం వస్తుంది, నీ జీవితానికి రెట్టింపైన ఆశీర్వాదం, నీ బిడ్డలకి రెట్టింపైన ఆశీర్వాదం, నీ భర్తకి రెట్టింపైన ఆశీర్వాదం. నువ్వు ఎక్కడవుతే నువ్వు బాధల్లో, వేదనలో, దుఃఖంలో, అవమానం కూడా వెళ్తున్నావో అక్కడ దేవుడు నీకు రెట్టింపైన ఆశీర్వాదం దయచేయబోతున్నాడు. ఉదయకాలం అందు మనం దేవుని ముఖాన్ని చూద్దాం. అందరు చేతులు పైకెత్తండి, నోరు తెరిచి 5 విషయాల గురించి ప్రార్థన చేయండి. ఆర్థిక వనరుల గురించి, పిల్లల గురించి, ఆరోగ్యం గురించి, సంబంధాల గురించి, ఆత్మీయమైన జీవితం గురించి ఈ 5 విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కాపాడినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. ఈ యొక్క పరిశుద్ధమైన దినమందు మాతో మాట్లాడిన దాన్ని మీకు వందనాలు. నీ బిడ్డలు ఈ 5 విషయాలు వాళ్ళని కాపాడండి, ఆర్థికంగా కాపాడండి ప్రభు, ఆర్థికమైన అటాకుల నుంచి కాపాడండి, బిడ్డల మీద అటాక్ నుంచి కాపాడండి, ఆరోగ్యం మీద వస్తున్న అటాక్ నుంచి కాపాడండి ప్రభు, సంబంధాలు విషయంలో మీ అటాక్ నుంచి కాపాడండి, ఆత్మీయమైన జీవితాల అటాక్ మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నా. నీ బిడ్డలు నీ కొరకు ఒక నమ్మకస్తులుగా, దృఢమైన విశ్వాసం కలిగిన వారుగా, సర్వాంగ కవచం ధరించుకొని నీ కొరకు నిలబడినట్లుగా నీ బిడ్డలకి సహాయం చేయండి. నీ బిడ్డలు ఇంటికి వెళ్తుండగా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ వాళ్ళ జీవితాలు మారినట్లుగా సహాయం చేయమని యేసు నామందు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందు